నమస్తే వెల్కమ్ టు నైట్ 10 టీవీ అప్డేట్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీ నేటితో 40వ సంతాలు పూర్తి చేసుకుంటుంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ ఆదర్శ నగర్ లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను సందర్శించనున్నారు టీడీపీ నేతలు అనంతరం ఎన్టీఆర్ ఘాట్ లో చంద్రబాబు నివాళులర్పించనున్నారు తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఆవిర్భావ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలు హాజరుకానున్నారు मरी विवराल राव लाइव लाव चपंडी टीडीपी आविर्भाव दिनोत्सव की संबंधी विवरा दी संबंधी ज्योति टीडीपी आविर्भाव दिनोत्सव घन राष्ट्र व्याप्त आंध्र प्रदेश अंगरंग वैभव जरूर मंदी केड़वाड़ला जेरे पैस्थित अच्छे तेलुगुदेश पार्टी स्वर्गीय नंदमूरी तारक रामाराव गारु 1982 तारीखन आविर्भाव चशारो अच्छी इपड़कूड एक्ड़ा अलतरगने पोराटम तेलुगुदेश पार्टी अच्छे वाड़वाड़ला विजृंभिस्तू वी अच्छे 19 సంవత్సరాలు అధికారంలో 21 సంవత్సరాలు అధికారంలోనూ 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భంలో ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం ఇప్పుడు గుంటూరు ఎంపీ అంటే రెండు సార్లు ఘన విజయం సాధించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారి ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ నాయకులు కూడా ఉన్న సందర్భం అయితే టీడీపీ నాయకులు రాయపాటి సాయి కృష్ణ ఉన్నారు మనతో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఎక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ జెండా ఆవిష్కరణ కూడా జరుగుతుంది దీన్ని బట్టి మనం సాయి కృష్ణ ఏం చెప్తారో చూద్దాం తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు నిండి 41వ సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా నేను ఒక దశాబ్దంన్నర కాలంగా తెలుగుదేశం పార్టీలో విద్యార్థిగా నాయకత్వం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల ఆలోచితమై తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అతి పేదవాడి నిదానంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక అంశంతో ముందుకు రావడం జరిగింది ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవ పునాదులపైన ఎక్కడైతే తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడుతుందో అటువంటి ఆత్మగౌరవ పునాదులపైన ఒక ఆవేశంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అటువంటి పార్టీలో మేమంతా ఉంటాం ఎంతో మా గర్వకారణంగా ఉంది అధికారం ఉంటుంది పోతా ఉంటుంది అధికారం ఉంటే మంచి పనులు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రజా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ ఉంటాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పేదవాడికి బడుగు బలిన వర్గాలకు న్యాయం ఒక తెలుగుదేశం పార్టీతో అని చెప్పి మరొకసారి ఈ మూడు సంవత్సరాల నియంత్రణ పరిపాలనతో నిరూపితమైంది ఇటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ రోజు గుంటూరులో బృందావన గార్డెన్స్ లోని ఎంపీ గల్లా గారి కార్యాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ గారు పద్మశ్రీ గారు మానవ శ్రీనివాస్ గారి సమక్షంలో ఈ రోజు జెండా వందన కార్యక్రమం అట్లాగే ఎవరైతే ప్రభుత్వ ఇబ్బంది ప్రభుత్వ వేధింపులకు గురై జైలు పాలయ్యారో అటువంటి కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనకి స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు మహిళా కార్పొరేటర్ గారు ఆవిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు 40 సంవత్సరాలు చెప్పండి తాకట పెట్టగా అప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం రావటం జరిగింది ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టగా దాన్ని కొనసాగిస్తా మన నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తా ఉన్నారు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగువాడి అభివృద్ధికి ఆత్మ అభివృద్ధికి మావలు ప్రతీక నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ 40వ వసంత ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాల వసంత పండుగని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజుల్లో పార్టీ స్థాపించినప్పుడు యువకులైన వాళ్ళందరినీ ముఖ్యంగా వెన్నుముకలాగా పార్టీకి నడిపించి రామారావు గారు ప్రతి ఒక్కరికి పేద ధనిక కుల మతాలకు అతీతంగా రాజకీయ సామాజిక న్యాయం అనే ఒక పదానికి అర్థం అంటూ తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది ఈ రోజు వరకు అది కొనసాగుతుంది
పార్టీలో ఒక కర్మాగారం లాగా శిక్షణలైన నాయకుల్ని తయారు చేసి దేశానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి పార్టీలో మేము పనిచేయడం ఎంతో సంతోషంగా గర్వకారంగా ఉంది. ఒకసారి అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్ గారి ఆఫీస్ దగ్గర కోలాహలం అయితే ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుందంటూ కూడా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది జ్యోతి. చంద్రబాబు నాయకత్వం